హలో డియర్ పిల్లలు, ఆదివారం ఆట విడుపు కథల్లో భాగంగా ఈరోజు చిత్రగ్రీవుడి మిత్రలాభం అనే నీతి కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. ఇది కూడా పంచతంత్రం కథే. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, దురాశ ఆలోచన శక్తిని కమ్మేస్తుంది. అంటే మితిమీరిన ఆశ వల్ల మన ఆలోచన శక్తి పూర్తిగా నశించిపోతుంది అన్నమాట. కథ వివరాల్లోకి వెళ్దామా. గోదావరి నది తీరంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది. ఎత్తుగా విశాలంగా పరుచుకున్న కొమ్మలతో కళకళలాడుతూ ఉండే ఆ చెట్టు మీద రకరకాల పక్షులు గూళ్లు కట్టుకుని జీవిస్తుండేవి. ఆ చెట్టు మీద ఒక కాకి ఉంటూ ఉండేది. అది ఒకరోజు ఉదయం నిద్రలేస్తూనే కిందకి చూసి ఆ చెట్టు కొద్ది దూరంలో ఒక వేటగాడు నూకలు చల్లి వల పన్నుతూ ఉండటం కనిపించగానే చాలా భయపడింది. అయ్యో, పొద్దున్నే నిద్రలేస్తూనే ఈ పాపాత్ముడి మొహం చూశాను, ఈ రోజు నాకు ఏ కష్టం రానుందో అనుకుంటూ ఆ చెట్టు మీద నుండి రివ్వు ఎగిరిపోయి కొద్ది దూరంలో ఉన్న మరొక చెట్టు పైన వాలి ఆ వేటగాడిని గమనించడం మొదలుపెట్టింది. వల పన్నటం పూర్తి చేసిన వేటగాడు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఓ పొదలో దాక్కుని ఆ వలలో పక్షులు ఎప్పుడు చిక్కుంటాయా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. కొంతసేపటికి అటువైపుగా కొన్ని పావురాలు గుంపుగా ఎగురుకుంటూ రాసాగాయి. ఆ పావురాల గుంపుకి చిత్రగ్రీవుడు అనే ఒక పావురం రాజు. ఆ బూరుగు చెట్టు దగ్గరకు వస్తూనే ఆకాశంలో నుంచి నేల మీద వేటగాడు చల్లిన నూకలను గమనించిన చిత్రగ్రీవుడు మిగిలిన పావురాలతో, మిత్రులారా, మనుషులు తిరగని ఈ చోటులో నూకలు ఉన్నాయి కనుక దీని వెనక ఏదో మర్మం ఉండి ఉంటుంది. బహుశా ఏ వేటగాడో మనలాంటి పక్షుల కోసం పన్నిన వలయి ఉండొచ్చు. అందుకని మనం ఈ నూకల కోసం ఆశపడి ప్రాణాల మీద కొని తెచ్చుకోవద్దు అంటూ హెచ్చరించాడు. ఆ గుంపులోనో ముసలి పావురం చిత్రగ్రీవుడి మాటలకు నవ్వి, చిత్రగ్రీవ, నీవు రాజువి అన్న అహంకారం వదిలి నేను చెప్పే మాటలను శాంతంగా విను. అనవసరమైన అనుమానాలతో ఎదుటి ఉన్న ఆహారాన్ని మనం వద్దనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. నువ్వే చెప్పావు కదా ఈ ప్రదేశంలో మనుషులు తిరగరు అని. మరి ఇలాంటి చోట నూకలు ఉండటం అనుమానించదగిన విషయం ఏమాత్రం కాదు. ఆ బూరుగు చెట్టు మీద నివసించే పక్షుల ఆహారం తెచ్చుకున్నప్పుడు ఆ నూకలు వాటి నుంచి జారిపడి ఉంటాయి. అందుచేత మనం తినడానికి కిందికి దిగుదామంటూ అభ్యంతరం చెప్పింది. దాని మాటలు విన్న మిగతా పౌరాలు, చిత్రగ్రీవ, నీదంతా ఒట్టి అనుమానమే. నోటిదాకా వచ్చిన ఆహారాన్ని నీ అనుమానంతో మాకు దూరం చేయొద్దు. నువ్వు వచ్చినా రాకపోయినా మేం మాత్రం వెళ్లి తీరుతామన్నాయి. వద్దు, మీరు నా మాట వినకపోతే ఆశపడి ప్రాణాలు పోగొట్టుకుంటాము అన్నది చిత్రగ్రీవుడు. అయినా ఆ రాజు మాటలను మిగతా పౌరాలు పట్టించుకోలేదు. ఇక అవి తన మాట వినవు అని అర్థం చేసుకున్న చిత్రగ్రీవుడు, వీరికి రాజు అయిన కారణంగా నేను కూడా వెళ్లవలసిందే అనుకుంటూ తన ధర్మాన్ని పాటించి వాటితో కలిసి ఆ నూకలు ఉన్న ప్రదేశం మీద వాలాడు. అంతే, పావురాలన్నీ అక్కడ పరచబడిన వలసలో చిక్కుకుపోయాయి. చెట్టు చాటునున్న వేటగాడు ఎందుకైనా మంచిదే అని మరో వలను వీటి మీదకి విసిరాడు. అయ్యో, నీ మాటలు వినకపోవడం వల్లనే ఇదంతా జరిగింది. అనవసరంగా మా ప్రాణాల మీదకి తెచ్చుకున్నామంటూ ఏడవసాగాయి మిగతా పావురాలన్నీ. అప్పుడు చిత్రగీవుడు, మిత్రులారా, ఏడవకండి. మనందరం కలిస్తే ఈ వల ఒక లెక్కలోనిది కాదు. మన బలమంతా ఉపయోగించి వలతో సహా ఎగిరిపోదాం. త్వరపడండి, వేటగాడు ఇటే వస్తున్నట్టున్నాడు, పదండి అని తొందర చేసేసరికి అవన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరాయి. వలతో సహా ఎగిరిపోతున్న పావురాలను చూస్తూ నిర్ఘాంతపోయాడు వేటగాడు. ఇది చూసిన కాకి కూడా ఉత్సాహంతో పావురాల గుంపుని అనుసరించింది. అలా పైకెగిరిన పావురాలన్నీ చిత్రగ్రీవుడితో, చిత్రగ్రీవ, నీ మాట విని మేం వలతో సహా ఎగరగలిగామే కానీ ఇక మా వల్ల కావడం లేదు, ఈ వల నుండి మనల్ని తప్పించేవారు ఎవరూ లేరా అని అడిగాయి చాలా దీనంగా. విచారించకండి మిత్రులారా, ఇక్కడ కొద్ది దూరంలోనే గండకీ నదీ తీరాన నా మిత్రుడు హిరణ్యకుడు అనే ఒక ఎలుక నివసిస్తున్నాడు. అతడు మనకు తప్పకుండా సాయం చేస్తాడని వాటికి ధైర్యం చెప్పి ఆ నదీ తీరం చేరుకుని తన మిత్రుని సహాయం కోసం అర్థిస్తూ హిరణ్యక, మిత్రమా, హిరణ్యక అని పిలిచాడు చిత్రగ్రీవుడు. తన మిత్రుని కంఠస్వరాన్ని గుర్తిస్తూనే హిరణ్యకుడు కలుగు నుండి బయటకు వచ్చి తన మిత్రుడు వలలో బందీగా ఉండడం చూసి చిత్రగ్రీవుడు తాళను కొరకబోయాడు. కానీ చిత్రగ్రీవుడు ముందుగా తన వారి బంధనాలను విడిపించిన తరువాతనే తనను విముక్తుడిని చేయమనడంతో హిరణ్యకుడు తన మిత్రుని మంచితనానికి ఎంతగానో ఆనందించి అతడు చెప్పినట్లే చేసి చివర్లో చిత్రగ్రీవుని విడిపించాడు. ఆపదలో తమను ఆదుకున్న హిరణ్యకుడికి చిత్రగ్రీవుడు, అతని పరివారము చాలా కృతజ్ఞతలు తెలిపాయి. తర్వాత హిరణ్యకుడు వాటికి మంచి విందు చేసి సాగనంపాడు. కాబట్టి దీనివల్ల మనకేం తెలుస్తోంది, ప్రాణాల మీదకి వచ్చినప్పుడు హిరణ్యకుడు వంటి మంచి స్నేహితుడు ఎలా ఉపయోగపడగలడో అర్థమవుతోంది కదా. కాబట్టి మంచి మిత్రులుండటం ఎప్పటికీ ఎంతో ఉపయోగకరం అన్నమాట. మరో మంచి నీతి కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.